అరే కేజ్రీవాల్ సారు పాపం ఎంత బాధ వచ్చి ఆఖరికి వస్తే హైకోర్టు కూడా నిరాశ పరిచింది. ఇప్పటికే 9 సార్లు ఈడీ నోటీసులు ఇచ్చిందుల్లు. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియదు మళ్ళా. ఇప్పటికే 7 సార్లు నోటీసులు పంపింది ఈడీ. మళ్ళొకసారి నోటీసులు పంపేటట్టు లేదు, అరెస్ట్ చేసేటట్టే ఉన్నది అనే భయంతోనే ఢిల్లీ హైకోర్టు కొయ్యుండుల్లు సీఎం కేజ్రీవాల్ సారు. కోర్టుల పిటిషన్ వేసి ఈడీ నన్ను అరెస్ట్ చేసేటట్టే ఉన్నది, జర నాకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్లు ఇవ్వాలని చెప్పి కోర్టును అడిగిండు కేజ్రీవాల్ సారు. ఇక పిటిషన్ ఇన్న కోర్టు ఈ విషయంలో మేమేం చేసేది లేదు, అరెస్ట్ చేయకుండా మేము ఆపేది లేదు అని చెప్పి కుండపాత్రలు కొట్టినట్టు చెప్పింది. ఇంకేమున్నది, పెద్ద దెబ్బ పడ్డట్టే అయ్యింది కేజ్రీవాల్ సారుకు. లిక్కర్ స్కామ్ విషయంలో లీకులున్నాయి సారు చేతులున్నాయి అన్నట్టు నోటీసులు పంపిందుల్లో ఈడీ. అయినా 9 సార్లు పంపినా కానీ సలు లేదు, సప్పుడు లేదు కేజ్రీవాల్ సారు నుంచి. ఇక ఇప్పుడైతే ఏకంగా అరెస్ట్ చేసేటట్టే ఉన్నది మళ్ళా పరిస్థితి. కోర్టు తీర్పు మీద ఆపునేత ఏం మాట్లాడుతున్నాడో చూడుండ్రి. లేకిన్ ఏ నోటీస్ ఏక్ రాజనీతిక్ షడ్యంత్ర కే తహత్ భేజే జా రహే హై. యే జాంచ్ 2 సాల్ సే చల్ రహీ హై. 2 సాల్ మే ఇన్కో కుచ్ నహీ మిలా. కై కోర్ట్స్ ఇన్సే బార్ బార్ పూచ్ చుకే హై భాయి, कितने पैसे की रिकवरी हुई, कोई सोना मिला, कोई जमीन के कागज मिले, कोई पैसे की रिकवरी हुई, कुछ कैश मिला, कहीं कुछ नहीं मिला. झूठे सच्चे आरोप, लोगों को मार मार के झूठे सच्चे बयान लिए जा रहे हैं. 2 साल से जांच चल रही है. लोकसभा चुनाव के 2 महीने पहले अचानक मुझे नोटिस देके क्यों बुलाया जाता है? तो मुझे अभी गिरफ्तार क्यों करेंगे लोकसभा चुनाव के पहले? क्योंकि वो नहीं चाहते कि लोकसभा चुनाव में मैं प्रचार करूं. तो बेसिकली इस पूरी कवायद का ये सम्मन और ये जो सारी कवायद है, इसका मकसद केवल ये है कि केजरीवाल को लोकसभा चुनाव के पहले गिरफ्तार करके उसको चुनाव में प्रचार करने से रोको, केवल ये इनका मकसद है. ఇన్నర్గాదుల్లో బీజేపీ కుట్రతోనే మా మీద ఇట్లా చేస్తున్నది, మా లీడర్ను అరెస్ట్ చేసేందుకు తయారున్నది అని చెప్పబట్టే చూడాలి మరి. 9 సార్లు నోటీసులు పంపిన ఈడీ కేజ్రీవాల్ సార్కు వేడీలు ఎప్పుడేస్తుందో ఏమో.